హాయ్ ఫ్రెండ్స్, మీ దగ్గర ఏదైనా ఒక పెద్ద బుక్ ఉందనుకోండి. ఆ బుక్లో ఉన్న మ్యాటర్ అంతా టైప్ చేయాలి, లేదా ఒక బయోడేటా ఫామ్ టైప్ చేయాలి, లేదా రెజ్యూమ్ క్రియేట్ చేయాలి అంటే చూడండి, మీరు టైప్ చేస్తే దానికి చాలా టైం పడుతుంది. మినిమం మీరు టైపింగ్ స్పీడ్ ఎంత బాగున్నా కూడా ఏంటంటే 10 to 15 minutes పడుతుంది కదా. అయితే ఇప్పుడు చూడండి, ఈ గూగుల్ క్రోమ్ యూజ్ చేసి మీరు గూగుల్ డాక్స్ని ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంటంటే మైక్ ద్వారా మీరు మాట్లాడుతూ ఉంటే అదంతా టైప్ అవుతుంది అన్నట్టు. ఓకే, దాదాపు అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, అంటే ఇండియన్ లాంగ్వేజ్లో హిందీ ఉంది, మిగతా అన్ని కంట్రీ లాంగ్వేజెస్ ఉన్నాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ఉంది. ఇప్పుడు చూడండి, దాన్ని ఎలా యూజ్ చేయొచ్చు అంటే మీరు దానికోసం గూగుల్ క్రోమ్లో మాత్రమే ఇది పనిచేస్తుంది కాబట్టి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. దానికంటే ముందు చూడండి, మీరు నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లోకి పొందాలనుకుంటే youtube.com/hafizsayyad తెలుగు వీడియోస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా నా ఇంకో ఛానల్ youtube.com/hafizsayyad అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా ఈ ఛానల్ అప్డేట్స్ కూడా మీరు మీ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. చూడండి, దానికోసం నేను ఇక్కడ గూగుల్ క్రోమ్ ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ పైన దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డ్రైవ్ అని ఉంటుంది, ఈ డ్రైవ్ని ప్రెస్ చేయండి, లేదా drive.google.com లోకి వెళ్ళినా పర్లేదు. ఓకే, మీరు ఈ రెండు పద్ధతుల ద్వారా ఏది యూజ్ చేసినా కూడా సేమ్ వే. దీనిలోకి వెళ్ళిన తర్వాత మనం ఏంటంటే ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్ క్రియేట్ చేయండి. అయితే దీనిలో ఉన్న ఒక మంచి విషయం ఏంటంటే, మీరు మాట్లాడితే స్పీచ్ రికగ్నైజేషన్ సాఫ్ట్వేర్ ద్వారా ఇవన్నీ చేయొచ్చు, కాకపోతే దీంట్లో ఫార్మాటింగ్ కూడా చేయొచ్చు అన్నట్టు. టెక్స్ట్ని ఫార్మాటింగ్ చేయడం అంటే మీరు బోల్డ్ చేయాలన్నా, ఇటాలిక్ చేయాలన్నా, కాపీ చేయాలన్నా, పేస్ట్ చేయాలన్నా అవన్నీ చేస్తే చూడండి. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ న్యూలోకి వెళ్తున్నాను. న్యూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి గూగుల్ డాక్స్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేస్తే మీకు ఏంటంటే గూగుల్ డాక్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు మీ మైక్రోఫోన్ యూజ్ చేసి, అంటే మీ దగ్గర ఉన్న మైక్ యూజ్ చేసి మాట్లాడుతూ ఉంటే మీరు మాట్లాడిందంతా అక్కడ టైప్ అవుతూ ఉంటుంది చూడండి. ఇలా మీరు ఏంటంటే ఎంత పెద్ద మ్యాటర్ అయినా సరే ఆరామ్గా టైప్ చేసేవచ్చు అన్నట్టు. వేరే వాళ్ళకి ఈజీగా ఇవ్వచ్చు, లేదా మీకు ఒక జాబ్ వర్క్ సెంటర్ ఉందనుకోండి, జాబ్ వర్క్ సెంటర్ వాళ్ళకైతే ఇది ఇంకా బాగా యూజ్ అవుద్ది. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తాననేది. దీనికోసం మీరు ఇక్కడ టూల్స్లోకి వెళ్ళండి. ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత టూల్స్లోకి వెళ్ళిన తర్వాత దాంట్లో మీకు ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, ఇక్కడ కొత్తగా వాయిస్ టైపింగ్ అని, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత క్లిక్ టు స్పీక్ అని చూసారా, దీన్ని క్లిక్ చేసిన వెంటనే నాకు ఏంటంటే టైప్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది, అంటే నేను మాట్లాడిందంతా టైప్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ క్లిక్ చేసి మీరు ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్ ఇండియా అని తీసుకోండి, అంటే మీరు మీ యాస అంటాం కదా అది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పెట్టుకోండి, ఇంగ్లీష్ ఇండియాలో పెట్టుకోండి. ఓకే, మీకు ఏది కావాలంటే అది పెట్టేసుకోవచ్చు. నేను ఇంగ్లీష్ ఇండియా అని పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ దీన్ని ప్రెస్ చేసి నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తాను. అప్పుడు చూడండి నాకు ఇక్కడ ఎలా టైప్ అవుతుందో. ఇక్కడ దీన్ని ప్రెస్ చేస్తున్నాను చూడండి. కంప్యూటర్ ఈజ్ యాన్ ఎలక్ట్రానిక్ డివైస్, ఇట్ యాక్సెప్ట్స్ ఇన్పుట్ అండ్ గివ్స్ అవుట్పుట్ టు ద యూజర్. చూసారా ఎంత ఫాస్ట్గా టైప్ అయిపోతుందో. ఇప్పుడు నేను మాట్లాడే తెలుగులో మాట్లాడుతున్నాను కదా, ఇది కూడా దానిలో టైప్ అవడం మీరు చూడొచ్చు. కాకపోతే దానికి ఏంటంటే మనం మాట్లాడే లాంగ్వేజ్ ఏది అర్థం కాక ఏదేదో స్టార్స్ ఏదేదో ఇస్తుంది. ఇప్పుడు దీన్ని మీరు ఆపేయాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఈ మైక్ సింబల్ ఉంది చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేస్తే చూడండి ఇది ఆగిపోయింది. ఓకే, ఇలా మీరు ఎంత పెద్ద మ్యాటర్ అయినా మాట్లాడుకుంటూ వెళ్ళిపోండి. మీ దగ్గర ఒక బుక్ ఉందనుకోండి, దాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆటోమేటిక్గా అది అక్కడ టైప్ అవుతూ ఉంటుంది. ఓకేనా? అయితే ఇప్పుడు మరి చూడండి దీన్ని ఇన్స్ట్రక్షన్స్, అంటే ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేయాలి, తర్వాత దీన్ని బోల్డ్ చేయాలి, ఇటాలిక్ చేయాలి, కాపీ చేయాలి, పేస్ట్ చేయాలి, కట్ చేయాలి, మీరు ఏమేమైతే మౌస్తో చేయగలరో అవన్నీ మీరు దీంతో చేయొచ్చు. దానికోసం మీరు ఈ మైక్ సింబల్ దగ్గర ఇక్కడ కింద వెళ్ళినట్టయితే ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది చూసారా, దీన్ని ప్రెస్ చేసినట్టయితే మీకు ఇవన్నీ కనిపిస్తాయి. అంటే ఏమేం కమాండ్స్ యూజ్ చేయాలి అనేది దీనికి సంబంధించిందంతా మీకు ఇక్కడ కనిపిస్తుంది. చూడండి ఇక్కడ నేను హెల్ప్ తీసుకున్న వెంటనే ఇది వచ్చింది, అంటే టైప్ వాయిస్. ఇక్కడ కింద స్క్రాల్ చేయండి చూడండి. టెక్స్ట్ని సెలెక్ట్ చేయాలంటే సెలెక్ట్ ఆల్ అని అన్నారన్నట్టు. సెలెక్ట్ మీ మైక్ ఆన్ చేసి సెలెక్ట్ ఆల్ అన్న వెంటనే అక్కడ అదంతా సెలెక్ట్ అయిపోద్ది. ఓకే, అట్లాగే చూడండి ఫార్మాట్ చేయాలనుకోండి, అంటే మీకు అది లెఫ్ట్కి వెళ్ళాలనుకోండి మ్యాటర్, లేదా సెంటర్కి వెళ్ళాలనుకోండి, అలైన్ సెంటర్ అంటే సెంటర్కి వస్తుంది, లెఫ్ట్ అంటే లెఫ్ట్కి వస్తుంది. అట్లాగే బోల్డ్ అన్నారనుకోండి బోల్డ్ అయిపోద్ది. ఓకే, హైలైట్ అన్నారనుకోండి హైలైట్ అయిపోద్ది. ఇంక్రీజ్ ఫాంట్ సైజ్, డిక్రీజ్ ఫాంట్ సైజ్, ఇలా అన్న వెంటనే సైజ్ పెరగడం తక్కువ అవ్వడం అయిపోద్ది. ఇదంతా చదువుకుంటే మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు అండి నేను ఒకటి చేసి చూపిస్తాను, కాపీ పేస్ట్. ఓకే, ఇప్పుడు అండి ఇది క్లిక్ చేసిన తర్వాత చేస్తాను చూడండి. సెలెక్ట్ ఆల్, కాపీ, పేస్ట్, పేస్ట్,
పేస్ట్ చూసారా నేను పేస్ట్ అన్న వెంటనే అది పేస్ట్ అయిపోయింది పైన మ్యాటరే ఇలా మనకి ఏంటంటే ఈజీగా మనం ఫార్మాటింగ్ చేసుకోవచ్చు చూడండి దీన్ని నేను అంతటిని సెలెక్ట్ చేసి బోల్డ్ కూడా చేస్తాను సెలెక్ట్ ఆల్ సెలెక్ట్ ఆల్ బోల్డ్ ఇది నేను బోల్డ్ అంటే గోల్డ్ అనబడింది దానికి అందుకోసం గోల్డ్ అనబడింది కాకపోతే ఏంటంటే బోల్డ్ అనే బోల్డే అవుద్ది ఓకే ఇలా మీరు ఈ లాంగ్వేజ్ కాకుండా హిందీ ట్రై చేద్దాం చూడండి హిందీ కోసం ఇక్కడికి వెళ్ళి మనం హిందీ పెట్టుకుందాం చూడండి ఇంకా తెలుగు కూడా పెడితే బాగుంటుంది కానీ ఇంకా తెలుగు ఇంట్రడ్యూస్ చేయలేదు తెలుగు పెట్టిన తర్వాత మనం తెలుగులో కూడా మాట్లాడుకోవచ్చు ఈజీగా చాలా ఏంటంటే టైపింగ్ ఈజీగా అయిపోద్ది ఓకే ఇప్పుడు నేను హిందీ ప్రెస్ చేస్తాను హిందీ ప్రెస్ చేసి మాట్లాడడం స్టార్ట్ చేస్తాను చూడండి మేరా నామ్ హఫీజ్ హై ఔర్ మై ఆప్కో కంప్యూటర్ మే వాయిస్ కే జరియే కైసే టైప్ కియా జాతా హై సిఖా రహా హూ చూడండి ఎంత ఈజీగా హిందీ టైప్ అయిపోయిందో దీనికోసం నేనేం పెద్ద కష్టపడాల్సిన అవసరమే లేదు ఇప్పుడు నేనేం మాట్లాడినా సరే అదంతా హిందీలో టైప్ అయిపోతుంది ఓకే ఇలా మనం ఈజీగా వాయిస్ ద్వారా టైప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మరి టైప్ చేసిన దాని అంతటిని సేవ్ చేయాలి కదా సేవ్ చేయడానికి కూడా చూడండి ఫైల్లోకి వెళ్ళండి ఇక్కడ మీకు ఇక్కడ డౌన్లోడ్ యాప్ అని ఉంటుంది దీనిలో వర్డ్ అంటే మీరు దీన్ని పీడిఎఫ్లో కావాలంటే పీడిఎఫ్లోకి చేసుకోవచ్చు వర్డ్ డాక్యుమెంట్ కావాలంటే డాట్ డిఓసిఎక్స్ అని చూసారా దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు డెస్క్టాప్ పైన సేవ్ చేసుకున్న దాన్ని ప్రెస్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ సేవ్ అయిపోయిన తర్వాత దీన్ని ప్రెస్ చేసేసి ఓపెన్ చేసుకుని అవసరం అనుకుంటే దానిలో ఎడిట్ కూడా చేసుకోవచ్చు అంటే కొన్ని కొన్ని కలర్స్ చేంజ్ చేయడం అవి కూడా ఉన్నాయి దీనిలో ఓకే కాకపోతే దానికోసం మీరు ఏంటంటే ఇక్కడ హెల్ప్లోకి వెళ్ళి ఆ కమాండ్స్ అన్ని చదువుకోవాలి ఓకే ఆ చదువుకున్న తర్వాత మీరు దీన్ని కొంచెం ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు ఇంకా అన్ని వర్క్లు చేసుకోవచ్చు అన్నట్టు అంటే ఫార్మాటింగ్ కూడా ఈజీగా చేయొచ్చు ఎంటర్ కొట్టడం కానీ లేకపోతే బుల్లెట్స్ ఇవ్వడం కానీ అవన్నీ ఈజీగా చేసేయచ్చు చూడండి ఇప్పుడు నేను దీన్ని డౌన్లోడ్ చేసుకున్న దాన్ని ఓపెన్ చేసినట్టయితే నాకు ఇది ఓపెన్ అయిపోయింది ఇక్కడ కూడా వచ్చేసింది ఇలా మీరు ఈజీగా టైప్ చేసేయచ్చు ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి మీ సలహాల సూచనలు కామెంట్ రూపంలో తెలియండి థ్యాంక్ యూ